స్వామి ఏంటి సార్ నవ్వుతున్నారా? నవ్వండి సార్, నేను కూడా లా చదువుకున్న వాడిని, జడ్జి కావాల్సిన వాడిని. ఏదో టైం బాగుండక గుమస్తా వ్యధం అయ్యి ఈ గాడిద బరువు మోస్తున్నా. ఏంటండి గుర్లింగం గారు, అయ్యా ఇన్ని పుస్తకాలు మోసుకొచ్చారు. ఏముంది నాయన, గుళ్ళ ముందు క్యూలు చూస్తే పాపాల పొడవు తెలుస్తుంది, ఈ లా పుస్తకాల బరువు చూస్తే అన్యాయం వెడల్పు తెలుస్తుంది అంతే. అవును రాకేష్ గారు, ఏమండి రాకేష్ గారు రాలేదా? రాలేదు. అయ్యా బాబోయ్, జడ్జి గారు వచ్చేసే టైం అయింది, లాయర్లు అందరూ వచ్చేసారు, ఈ రాకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు ఏమిటో ఇంకా రాలేదు. అంతా టెన్షన్ టెన్షన్. ఏమిటి ఎక్కడయ్యా మీ డిఫెన్స్ లాయర్ రాకేష్ గారు, కోర్టు రావడానికి భయమా? అయ్యా మా లాయర్ గారి కారు టైర్లు కాకులు ఎత్తుకెళ్ళాయి, స్టీరింగ్ చీమలు ఎత్తుకెళ్ళాయి, అందుకే ఆలస్యం. వస్తున్నారు అందివే. పదకొండు అయింది, ఎక్కడ డిఫెన్స్ లాయర్ రాకేష్? ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈ లోపల డిఫెన్స్ లాయర్ గారు రాకపోతే ఈ కేసు ఎక్స్పార్టీగా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. తాపీ ధర్మారావు గారు తమ్ముళ్లాగా ఎంత తాపీగా కూర్చున్నారండి. అవతల జడ్జి గారు నిప్పులు చెరుగుతున్నారు, దానికి తగ్గట్టు పీపీ గారు నెయ్యి పోస్తున్నారు. అసలు జడ్జి గారు ఏం చెప్పారు తెలుసా? ఐదు నిమిషాల్లో లోపలికి రావాలన్నారు అంతేగా. ఆహా, ఆ కోత కూడా విన్నారు, విని కూడా ప్రశాంతంగా కూర్చున్నారన్న మాట. పదండి సార్. ఇంకా నాలుగు నిమిషాలు టైం ఉంది గురులింగం, వెయిట్ చేద్దాం. సార్ పదండి సార్, టైం అయింది సార్. ఇంకా వన్ మినిట్ ఉంది. సార్ ఇకనైనా లేవండి సార్. ఇదిగో నా కార్ వెనక్కి తెచ్చి పార్క్ చేయి, అలాగే సిటీ సివిల్ కోర్ట్కి వెళ్ళి ఆ బ్యాంక్ కేసు నంబర్ తెలుసు. అవన్నీ నేను చూసుకుంటా, కానీ ముందు మీరు సారీ ఫర్ ద డిలే యువర్ ఆనర్. ఇప్పటికే కోర్టు టైం చాలా వృధా అయింది. పిపి గారు, యువర్ ఆనర్, హతురాలు రాగిణి తన భర్తను హత్య చేయడానికి ఆ రోజు 2 గంటలు ప్లాన్ చేసింది. తన భర్త మీద కిరసనాయలు పోసి అతి దారుణంగా చంపింది. ఈమె చేసిన ఈ కిరాతకం స్త్రీ జాతి మొత్తానికి అవమానం. యువర్ ఆనర్, ఈమె హత్యానేరాన్ని రుజువు చేసే సాక్ష్యాలన్నీ విన్నారు. ఈ కేసులో అతి ప్రధానమైన ముఖ్యమైన సాక్షి వాచ్మెన్ రంగయ్యని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. రంగయ్య, రంగయ్య. చూడు రంగయ్య, March 10th ఏం జరిగింది? ఘోరం అండి, అది మొగుడి మీద కిరసనాలు పోసిందండి. వాడేమో రక్షించండి రక్షించండి అని అరుపులండి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళానండి, దాని మొగుడు మంటలో ఉన్నాడండి, అరిచి అరిచి చచ్చాడండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్. హత్య March 10th జరిగింది. అవునండి. ఏ సమయంలో? సరిగ్గా రాత్రి 7 గంటలకండి. 7 గంటలు? అంత కరెక్ట్గా అలా చెప్పగలవు? కేకలు వినపడ్డప్పుడు నేను టీవీలో తెలుగు వార్తలు వింటున్నాను. తెలుగు వార్తలు? అవును. ఆ సమయంలో రాగిని ఏ రంగు చీర కట్టుకుంది? ఎర్ర రంగండి. నన్ను బాగా చూసావా? చూశాను. బాగా చూసావా? బాగా చూశానండి. నా గడ్డం ఉందా లేదా? పిచ్చి ప్రశ్న, గడ్డానికి కేసుకి లింక్ ఏమిటి? ఉంది పీపీ గారు, ఐ విల్ ప్రూవ్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. గడ్డం ఉందా లేదా? గడ్డం ఉందా లేదా? లేదు.
యువర్ ఆనర్, పీపీ గారి సాక్షి హత్య జరిగిన చోట ఒక టెన్షన్తో వెళ్ళాడు. ఆమె ఏ రంగు చీర కట్టుకుందో గుర్తు పెట్టుకున్నాడు, కానీ ఎదురుగా నిలబడ్డ నాకు గడ్డం ఉందా లేదా అని ఎందుకు చెప్పలేకపోయాడు? యువర్ ఆనర్, సాక్షి రంగయ్య 7 గంటలకు టీవీ వార్తలు వింటుంటే కేకలు వినిపించాయన్నాడు. ఆ రోజు హత్య జరిగిన ప్రాంతంలో కరెంట్ లేదు. మరి టీవీ వార్తలు ఎలా విన్నాడు? అక్కడ ఆ రోజే కాదు, 2 రోజుల పాటు కరెంట్ లేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వారి సర్టిఫికేట్ పరిశీలించండి. మిస్టర్ రాకేష్, కోర్టు డిసిప్లిన్ చెడగొడుతున్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్కి రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కోర్టులో సిగరెట్ తాగాను, తల దువ్వాను, ఆవలించాను, అందుకు మీకు నా మీద అసహ్యం కోపం కలిగాయి. ఇవన్నీ కేవలం 5 నిమిషాల్లో, ఇన్ ఓన్లీ 5 మినిట్స్. కానీ యువర్ ఆనర్, 7 సంవత్సరాలు భర్త పెట్టిన చిత్రహింసలకు ఈ రాగినికి ఎంత అసహ్యం కోపం ఆవేశం రావాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. భర్త కొట్టాడు, భరించింది, తాలిబొట్టు తెంపి జోదం వాడితే సహించింది, తాగి ఇంటికొచ్చి నెలలు నిండిన కడుపు మీద కొడితే ఓర్చుకుంది, కడుపులో పిండం చచ్చిపోతే ఆ బాధను దిగమింగింది, 100 రూపాయలు తీసుకుని పరాయి మగాడిని పెళ్ళం దగ్గర పంపిస్తే ఏ ఆడది సహిస్తుంది? కమాన్ చెప్పండి యువర్ ఆనర్. సహించలేక భర్తని కృష్ణాలు పోసి చంపింది. హర్ యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ హర్ హస్బెండ్ ఇస్ పర్ఫెక్ట్లీ జస్టిఫైబుల్ బికాస్ ద మర్డర్ వాజ్ నాట్ అ ప్రీ మెడిటేటెడ్ మర్డర్ బట్ అ కేస్ ఆఫ్ అన్ ఇన్నసెంట్ వైఫ్ ప్రొటెక్టింగ్ హర్సెల్ఫ్ ఫ్రమ్ అన్ యానిమల్ లైక్ హస్బెండ్. పాపం పీపీ గారు అన్నారు, రాగిని చాలా గొప్ప ప్లాన్ వేసి మొగుడిని మర్డర్ చేసినది. కష్టాలు అనుభవించిన ఆడదానికి ప్లాన్స్ అక్కర్లేదు, కడుపు మంట చాలు. యువర్ ఆనర్, నేను కావాలనే కోర్టుకి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను, అందుకు మీకు నా మీద కోపం వచ్చింది. నేను ఎలాంటి వాడినో, నా క్యారెక్టర్ ఎలాంటిదో మీకు బాగా తెలుసు, అయినా మీరు నన్ను సస్పెండ్ చేస్తానన్నారు. ఇంత చదువు అనుభవం ఉన్న మీరే మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఓ మామూలు ఆడ తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలదు? మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం న్యాయమైతే రాగిని తన భర్తను చంపడం కూడా న్యాయమే. మర్డర్ చేసైనా మానాన్ని ప్రాణాన్ని రక్షించుకున్న ఆడదే నిజమైన ఆడదే. మీరు మీ ఐపీసీ సెక్షన్లు చూసి కాదు, ఓ ఆడదాని కడుపు మంట కన్నీళ్లు చూసి మీ తీర్పు చెప్పండి. ఎస్ ఎస్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాకేష్ వాదన విన్నాక నా అనుభవమే నన్ను ఎగతాళి చేస్తోంది. పసుపు తాడును పవిత్రంగా భావించే భారత స్త్రీ భర్తను ఎందుకు చంపుతుంది అన్నది చట్టానికి అర్థం కాదు, మనసు ప్రాణము ఉన్న మనిషికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే చట్టాల పరిధిలోంచి బయటికి వచ్చి మానవతా దృక్పథంతో ఈ విషయాన్ని ఆలోచించాను. రాకేష్ వాదనతో ఏకీభవిస్తూ రాగిణిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాను. వెళ్ళిన పని ఏమైంది? ఆ కేసు నంబర్ తెచ్చాను సార్. అలా అనకండి బాబు, మీకు దండాలు పెట్టుకోవడం తప్ప ఫీజులు ఇచ్చుకోలేని దరిద్రులం. ఇవి తీసుకోండి బాబు. వద్దమ్మ. కాదనకండి, తీసుకోండి. నేను వాదించింది మీరు ఇచ్చే ఫీజు కోసం కాదు, మీకు దూరమైన న్యాయం కోసం. వస్తాను. బాబుగారు ఫీజు తీసుకోకుండా వెళ్ళాడు అంతేగా. చూడమ్మా, కొందరికి డబ్బు ఎనర్జీ, కొందరికి ఎలర్జీ. ఒక్కసారి ఆ నోటు ఇవ్వు చూడమ్మా. ఈ నోటు మీద ఉన్న సింహం బొమ్మ కింద ఏమిరాసింది? సత్యమేవ జయతే. నోళ్లు కొట్టి డబ్బు సంపాదించే విధవలు ఈ పాయింట్ చూస్తారా? చూడరు. కానీ ఆయన చూశాడు, అందుకే డబ్బు పాయింట్ కంటే ఆయనకు ఈ పాయింట్ అంటేనే ఇష్టం. ఆ పాయింట్తో నడిచి వెళుతున్న ఆ మనిషి నడక చూడమ్మా. ఆ నడకలో నీతి, ఆ చూపులో నిజాయితీ, ఆ గుండెల్లో సత్యం, ఆ ఆలోచనలో ధర్మం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆయన హానెస్ట్ రాకే. బాగా చెప్పారా, అదరు కొట్టేసేవారు. మొత్తానికి అబద్ధ సాక్ష్యం చెప్పడంలో నువ్వు నంబర్ 1 అనిపించుకున్నావురా. అది సరే కానీ చీరంగా అడిగినప్పుడు కన్ను చూపించే సత్యమని చెప్పారా? ఒరై, ఆ గడ్డ గురించి అడిగినావు లేదా? కొద్దిగా కంగు తిన్నావు. ఏం చెప్పాలా, మా లాయర్ నాకు సంగతేలేదురా, ఆ కంగారులో లేదు అని చెప్పాను. ఏవైతే ఆ మన డబ్బులు మనకు వచ్చేసి అంతకంటే కావాలా? ఇదే లోపల ఎందుకు రాబద్దని చెప్పావు? చెప్తే నీకేంట్రా?
అబద్ధం చెప్తే నీ అబ్బాను కూడా కొడతానరా. ఏంట్రా మావాడిని కొట్టావు? ఏరా నీ కూతురు నీ తల్లి నీ చెల్లి అదే స్థితిలో ఉంటే అప్పుడు చెప్తావురా అబద్ధం? అది నా ఇష్టం. ఏంట్రా చెప్పు. ఆడదాని మీద గౌరవం లేని వాడికి అమ్మ అనే హరి చాకు లేదురా. మళ్ళీ అబద్ధం చెప్తావు. లాయర్లు రౌడీలుగా మారితే కోర్టులకి న్యాయానికి విలువ చచ్చిపోతుంది. ప్రపంచంలో అబద్ధాలు 199 మంది చెప్తారు, అందుకని అందరి మీద చేసుకుంటావా? చూడు, అర్థం లేని ఆవేశంతో నీ మనశ్శాంతిని చంపేసుకుంటున్నా. 4 ఏళ్ల క్రితం ఎంతో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడి. ఇంతకుముందు రాకేష్ని నేను మళ్ళీ చూడాలరా? చచ్చిపోయి 4 ఏళ్ళేనమ్మా. అన్నం మీద అమ్మ మీద అలకటం తప్పు. కూర్చో, పోంచి. నువ్వెందుకు ఇలా తయారయ్యావో తెలిసి కూడా ఏమి అనలేకపోతున్నాను. నువ్వు మారటం, నేను మార్చాలనుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. సరే, కాస్త మజ్జిగ నెక్కు తిను, ఒళ్ళు చల్లపడుతుంది.